మీకు రుణపడి ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా సభాధ్యక్షుడు శ్రీనివాస్ గారు గౌరవ ప్రజలు శాసనసభ మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు గౌరవ ప్రజలు మనం చర్చించుకున్న విధంగా వీటన్నింటినీ కూడా మనము వారికి వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది అన్నగారు మాకు ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏ విధంగానైతే వికలాంగుల సంఘ భవనాలు ప్రభుత్వం కొంత డబ్బు వెచ్చించి కట్టించడం జరుగుతుంది మాకు సైతం ఇక్కడ జిల్లా సంఘ భవనం ఏర్పాటు చేయాలని మేము ఇదివరకే విన్నవించడం జరిగింది గౌరవ మంత్రి గారు కూడా దానికి ఒక లెటర్ ద్వారా పంపించారు కాకపోతే స్థలాన్ని కేటాయించడంలో నిమగ్నమై ఉన్నారు అధికారులు దానికి మీరు పూర్తిగా చొరవ తీసుకొని ఆ యొక్క సంఘ భవనాన్ని కట్టించివ్వాలని మా అందరి కోరిక వాటితో పాటుగా గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు సొంత స్థలం ఉన్న వారికి 3 లక్షలతో ప్రభుత్వం ఇల్లు కట్టుకుంటే ఇవ్వడం జరుగుతుందనే పథకం ఏదైతే ఉందో దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఏర్పడిన తర్వాత సపన్న వర్గాలను ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అదేవిధంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు సోదర సమాజంలో ఈశ్వరన్న గారు వికలాంగులకు సంబంధించి ఎన్నో రకాల వరాలు కల్పించడం జరిగింది గంగాధర్ గారు చాలా పాత మిత్రుడు వచ్చిన వాడు పేరు చెప్తున్నారు ఆర్టీసీలో గతంలో ఉద్యోగస్తులు చేసి నాకు 30 సంవత్సరాల నుంచి పచ్చి వారికి మిగతా దివ్యాంగ సోదర సోదరి పనులకు మాదిరిగా ఎక్కువ దివ్యాంగులు ఉన్నాయంటే నిన్న అందులోది ఏదైతే లూయిస్ బ్రెయిలీ డే ఉందినో అక్కడ కూడా అటెండ్ అయ్యలేదు ఇవాళ ఈరోజు మీతో పాటు ఈ వేదికను పంచుకోవడం మీతో పాటు కలిసి భోజనం చేయడానికి కూడా వచ్చారు చాలా సంతోషంగా మొన్న సాయంకాలం తమ్ముడు అజ్గర్ సీను వచ్చి ఇట్లా కార్యక్రమం చేసుకుంటాం సార్ జిల్లా స్థాయిలో మరి అట్లనే మరి మన ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది నాకు తెలిసినంత వరకు మరి మన వెంకటేశ్వర చెప్పాలి భారతదేశంలో ఎక్కడ కూడా దివ్యాంగులను ఈ స్థాయిలో గౌరవించుకోవట్లేదు ఇంత ముందు బండి సత్యం అన్నట్టు మూడు అనే విషయంలో మన ప్రభుత్వం తీసుకునే గొప్ప చర్యలు ఎవరు తీసుకోవాలి విషయాలు మీ అందరికీ కూడా తెలుసు కానీ మా పాత్రికేయ మిత్రుల ద్వారా రెండవది మీరు కూడా 10 మందికి నేను చెప్పేది కావచ్చు ఇంకా జరుగుతున్న గొప్ప కార్యక్రమాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ కూడు కోసం భూమా కోసం 3016 ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందో నాకు తెలిసి కేంద్రంలో ఒక 60-65 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలని ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో ఇంకెక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మన మహారాష్ట్ర కర్ణాటక ఇల్లు పెడితే ఓ ఇక్కడ దగ్గర ఉంది ఈడ కూడా నాకు తెలిసి 1000 రూపాయలు ఖర్చులు ఇస్తలేదు భూమ కోసం 1000 రూపాయలు ఇస్తలేదు భూమ కోసం తిరిగారు ఇవాళ మన 3000 రూపాయలు మరి గూడు కోసం 5% రిజర్వేషన్ ఇలా జగిత్యాల పట్టణంలో కట్టే 4520 ఇళ్లలో మనకు 200 ఇళ్ళు రిజర్వ్ అయింది వేసుకోవాలండి నేను చెప్పిన ఇప్పటికైనా అవకాశం ఉంది 8 తారీఖు వరకు జగిత్యాలలో రేషన్ కార్డు వాళ్ళు అప్లై చేస్తాం గ్రామాలలో రేపు వచ్చిన నాడు కూడా ముఖ్యమంత్రి గారు మరి ఇప్పటికీ నేను మొదటిసారి గెలిచిన శాసనసభ్యుని నేను గెలిచిన తర్వాత మొదటిసారి ఇళ్ల స్కీమ్ రాబోతున్నాను
వచ్చినప్పుడు తప్పకుండా ఐ విల్ ఎన్ష్యూర్ మీరు తప్పకుండా మీకు వచ్చేలా విధంగా చూస్తా. మరి మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, నాకు కూడా రిలేటివ్ ఉండి ఇది అమలయ్యే విధంగా నాతో పనిచేయించుకోవాల్సిన మీ నాయకులందరూ కూడా కోరుతాను. ఇళ్ళతో ఒక మంది వ్యాధులకు వస్తాయి, 40 ఇళ్ళతో రెండు వస్తాయి, ఖచ్చితంగా ఈ 3,000,000 రూపాయల స్కీమ్ వస్తుంది చేద్దాం. మూడవది మీరు గౌరవంగా ఉండాలి. దివ్యాంగులు అని చెప్పారు, పెళ్లికి ముందరు కదరు రారు. ఆడపిల్లలు ఉంటే కళ్యాణలక్ష్మి ఇస్తూ ఆ దివ్యాంగులను సకాలంలో పెళ్లి చేసుకుంటే, అంటే గుడ్డివారో గుడ్డివారో మంచి ఉన్నారు లెక్కలు చేసుకుంటే అదనంగా 100,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలలో కూడా మనకు రిజర్వేషన్ ఉంది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అన్ని విధాలు గౌరవం చేస్తుంది. ఇక మన మంత్రివర్యులు పాపులేషన్లోనే మన మంత్రి వారు అంతకుముందు కైతమ్మ గారు ఎంపీ ఉన్నప్పుడు ఆలింకో కంపెనీతోటి అటాచ్ చేసి మనకు కొన్ని పరికరాలు ఇవ్వడం, చాలా పెద్ద క్యాంప్ ఏర్పాటు చేసాం, బ్యాటరీ సైకిళ్ళకు డబ్బు పెడితే ఇంకా కొన్ని యాడ్ చేసి ఈశ్వరు నచ్చక 324 మందికి మన జైత్యాలు ఇచ్చుకున్నందుకు ఈశ్వరు కుటీలు కూడా ఇచ్చుకున్నాం చదువుకున్న అమ్మాయిలకు.